మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆల సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. మరి అలానే మీరు డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసినట్లయితే గనక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు సెక్స్ అంటే ఏంటి? సెక్స్ ఎందుకు చేస్తారు? సెక్స్ ఎందుకు చేస్తారని చెప్పడం చాలా కష్టమైన పని. సెక్స్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పడం బహు కష్టమైన పని, అది అసంభవమే. అన్నం అంటే ఏమిటి? దాని ప్రశ్న సమాధానం అందరికి తెలుసు. అన్నం అంటే ఏమిటో? బియ్యం, పప్పు, చారు అనుకుంటా. కానీ దాంట్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి! మీకు అన్నమైంది, ఇంకోటికి అన్నం కాకపోవచ్చు. అదేవిధంగా సెక్స్లో కూడా అంతే. ఏది సెక్స్ అంటారు అనేది ఇంతవరకు ఎక్కడ నిర్ధారణ చేయగలిగే సామర్థ్యం వరకు లేదు. ప్రతిదీ సెక్సే మనిషి లోపల. కానీ సెక్స్ భాగాలు అనేవి కొన్ని ఉంటాయి. అంటే ఏమిటంటే, మామూలుగా మన భాషలో చెప్పుకోవటాని కోసమని సెక్స్ అంటే ఏమిటంటే, కరెక్ట్ అయిన రూల్ ప్రకారం అయితే ఈ మాట కాదు, కానీ మన భాషలో చెప్పుకోవటానికి ఆడవాళ్ళకు మాత్రమే ఉండే భాగాలతో మగవాళ్ళకు మాత్రమే ఉండే భాగాలతో ఆ రెండు భాగాలు చేసే కలిపి చేసే పని సెక్స్ అంటారు. అంటే ఇది ఇంతవరకు ఎక్కడా ప్రపంచంలో నిర్వచనం రాయబడలేదు, ఎవరూ చెప్పలేని నిర్వచనం అది. సెక్స్ అంటే ఎవరికీ తెలియదు. ఏది సెక్స్ అనేది అందరూ సెక్స్ చేస్తారు, ఏది సెక్సు ఎవరికీ తెలియదు ఇంతవరకు. అంటే సృష్టిలో ప్రతి పని సెక్సే. అది సెక్స్ ఉద్దేశంతో చేసేది మాత్రమే సెక్స్. అంటే లైంగిక ఉద్దేశంతో చేసేది, దానికి నిర్వచనం అనేది లేదు. మగవాళ్ళకు మాత్రం ఉండే లైంగిక భాగాలతో ఆడవాళ్ళకు మాత్రమే ఉండే లైంగిక భాగాలతో చేసే పని సెక్స్ అందాం. ఇది మన పరిభాషలో మనం చెప్పుకోవడానికి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. హలో, హలో, చెప్పండి. మచిలీపట్నం నుంచి. హలో, హలో, చెప్పండి, వినిపిస్తుంది. సార్, డాక్టర్ గారు, మాకు ఎంగేజ్మెంట్, ఇప్పుడు మ్యారేజ్ 6 సంవత్సరాలు అవుతుందండి. 6 సంవత్సరం బట్టి 3-4 ఇయర్స్ వరకు బాగా ఉంది సార్. ఇప్పుడు అవుట్ తొందరగా సార్, సెక్స్ లో పాల్గొంటే అవుట్ తొందరగా అయిపోతుంది. అంటే ఇంతకు ముందు మామూలు సేపు సెక్స్ చేయగలిగి ఇప్పుడు తొందరగా అయిపోతుందంటే మీకు ఏదో కారణం తయారయ్యి ఉండాలి. అంటే దానికి సామాన్యమైన కారణాలు ఏమిటో మీరు ఎంత మీరు చెప్పుకోవచ్చు, నేను ఎందుకు వస్తూ చెప్తాను. ఇంతకుముందు మామూలుగా చేసి ఇప్పుడు తొందరగా అయిపోతుందంటే, కొంతమందికి చాలా కామన్గా ఏమిటంటే, ఇంతకుముందు రెగ్యులర్గా రోజుకోసారి, రోజుకు 2 సార్లు, లేకపోతే కనీసం 2 రోజులకోసారి చేసేవాళ్ళు 6 ఏళ్ల తర్వాత వారానికి ఒకసారి చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఇంద్రియం తొందరగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది, నంబర్ వన్. ఇట్లా కాకుండా కొంతమందికి ఇంతకుముందు లేనటువంటి కొత్త రకమైన జబ్బులు వస్తే, ఉదాహరణకు వాళ్ళకి షుగర్ రావటం కానీ, లేకపోతే సైకలాజికల్ డిస్టర్బెన్స్, మానసిక సంబంధించిన కష్టాలు వచ్చినప్పుడు తొందరగా ఇంద్రియం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మూడోది, పరిస్థితులు అనుకూలం లేనప్పుడు, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కువ దూరంలో సెక్స్ చేసేవాళ్ళు, అంటే కొన్ని రోజుల తర్వాత చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఇద్దరు పిల్లల తర్వాత, పిల్లలు ఎప్పుడు లేస్తారా, తొందరగా అవజేసుకుందామా అనే మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకి తొందరగా జరిగిపోతుంటుంది. అట్లా కాకుండా కొంతమందికి షుగర్ జబ్బు వచ్చినప్పుడు కానీ, థైరాయిడ్ జబ్బు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మూత్రం లోపల కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ తొందరగా ఇంద్రియం విడుదలవుద్ది. ఇటువంటి వాళ్ళందరికీ ఈ ఉన్నాయో లేవో ఫస్ట్ నిర్ధారణ చేసుకోండి. వీటిలో ఏదైనా ఉందనుకోండి, ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా తేలికైన పని. ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా మిగతా వాళ్ళందరికీ, వాళ్ళకి మానసికంగా వాళ్ళకి సంఘర్షణ జరుగుతూ తన మీద తనకు నియంత్రణ కంట్రోల్ లేకపోవడం జరుగుతుంటుంది. అటువంటి వాళ్ళందరికీ మానసికంగా కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించిన ట్యాబ్లెట్లు చాలా తక్కువ డోసులు కనుక ఇస్తే, అంటే ఎస్ఎస్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అనేది పెరాక్సిటిన్ 12.5 పవర్ రోజుకోసారి కనుక కొన్ని నెలల పాటు వేసుకుంటే మీకు మళ్ళీ మీ పాత నియంత్రణ, మీ మీద మీకు కంట్రోల్ కెపాసిటీ వస్తుంది. ఇది రావడానికి 2-3 నెలలు పట్టుద్ది. కాబట్టి మీరు ముందు మీకు ఇట్లా రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, నేను చెప్పినటువంటి సామాజికమైన కారణాలు కానీ, లేకపోతే మీ శరీరం లోపల జబ్బులు కానీ ఉన్నాయో, ఫస్ట్ డాక్టర్ గారి దగ్గర నిర్ధారణ చేసుకోండి. ఇట్లా కాకుండా ఇవేవీ లేకుండా కనుక మీకు వస్తుంటే మాత్రం, అప్పుడు మీరు ఏదో విధంగా లోపల మానసికమైన ఆందోళనకు గురవుతున్నారు, మీ మీద మీకు నియంత్రణ పోతుంది అని నిర్ధారణ చేసుకొని
ఆ నియంత్రణ రావటానికి కోసమని కొన్ని టాబ్లెట్లు వేసుకుంటే మీరు బాగుతారు మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి హలో హలో ఆ చెప్పండి మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు సార్ అది ఏంటంటే మాకు 1 ఇయర్ అవుతుంది హలో హలో ఆ సంవత్సరం అయింది పెళ్ళయ్యి సార్ మొన్న సార్ టెస్ట్ చేద్దాం అంటే మా విజిట్ చేసి థైరాయిడ్ అని అది ఏం ప్రాబ్లం సార్ ఎట్లా అది థైరాయిడ్ సంబంధించిన కష్టం ఉన్న వాళ్ళందరికీ పిల్లలకు కలగకూడదని ఏం లేదట అంటే థైరాయిడ్ సంబంధించిన కష్టం ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయడం చాలా తేలికైన పని చాలా తక్కువ రోజుకు ఒక టాబ్లెట్ చొప్పున కానీ రెండు కానీ వేసుకుంటే చాలు అది కొన్ని నెలల పాటు కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు కూడా వేసుకోవాల్సిన అవసరం వస్తాయి కానీ థైరాయిడ్ సంబంధించిన కష్టం ఉన్నంత మాత్రాన పిల్లలు కలగకపోవటం అనేది ఏం లేదు థైరాయిడ్ ఉన్నా కానీ పిల్లలు కలుగుతారు థైరాయిడ్ సంబంధించిన దానికి కంట్రోల్ చేసుకోవటానికి కోసం టాబ్లెట్ ఇచ్చిన తర్వాత థైరాయిడ్ మామూలుగా వచ్చిందనుకోండి అప్పుడు పిల్లలు కలగకపోవటానికి ఇంకా మిగతా కారణాలు ఏమిటో ఆలోచన చేయండి అంటే థైరాయిడ్ కారణం ఒక్కటే పిల్లలు కలగకపోవటానికి కారణం ఒకటి కాదు దీంతోపాటు మిగతా కారణాలు ఉన్నాయనుకోండి ఆ కారణాలతో ఇవి కలిసి ఇంకెక్కువ చేస్తంతే కాబట్టి ముందు థైరాయిడ్ సంబంధించిన టాబ్లెట్ తీసుకుంటే మీ థైరాయిడ్ యొక్క స్థితి మామూలుగా రావటానికి కొన్ని నెల రోజుల లోపల మీకు ఏ కష్టం లేకుండా మామూలు థైరాయిడ్ సామాన్యంగా పనిచేస్తుంది కానీ టాబ్లెట్ మానకూడదు కొన్ని నెలలు సంవత్సరాల పాటు వేసుకుంటూ పోతుండాలి ఇట్లా కనుక నెల రోజుల తర్వాత మీ థైరాయిడ్ పరీక్ష చేయించుకుని నార్మల్ వచ్చి ఉంటుంది అటువంటప్పుడు మీరు పిల్లల కోసమని కలగకపోవటానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మీ ఇంద్రియం పరీక్ష రిపోర్ట్లో కారణం ఉందా లేకపోతే మీ భార్య లోపల ఇంకేదైనా కారణం ఉందో నిర్ధారణ చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోండి థైరాయిడ్ వచ్చినందు వలన పిల్లలు కలగకపోవటం అనేది ఏదీ లేదు కాబట్టి థైరాయిడ్ కనుక ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి వాళ్ళు మామూలు మనుషులు ఎంతో థైరాయిడ్ ట్రీట్మెంట్ చేసుకున్న మనుషులు అంతే పిల్లల పరంగా మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్తే అండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి ఓకే అండి హలో డాక్టర్ గారు అండి మాది మణికపురం అండి అయితే నాకు పార్టీ ఉంటది ఏజ్ కొంచెం సెక్స్ ఈ మధ్య కాలంలో కొంచెం బాగా మెత్తబడిపోతుందండి గట్టితనం సరిగా రావట్లేదు ఒకవేళ వచ్చినా గానీ లోపలికి పోబోయే ముందు మెత్తబడిపోతుంది మీకు షుగర్ జబ్బు ఉందా ఇదండి మీకు కొంత వయసు వచ్చిన తర్వాత ఇంత ముందు ఉన్నటువంటి గట్టితనం రాకపోవటం అనేది అందరూ అనుకుంటా 40 ఏళ్ళు వచ్చేసి నీకు పవర్ పోయిందిరా అంటారు కానీ అటువంటిది కాదు 40 ఏళ్ళు చిన్న వయసు కింద లెక్కే సెక్స్ చేయటానికి మీకు ఇట్లా రావటానికి ఒక కారణం ఉంటుంది అంటే మామూలుగా జరిగే వాటిలో ఏమిటంటే చాలా మందిలో షుగర్ ఎక్కువ ఉండటం కానీ బీపీ ఎక్కువ ఉండటం కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కానీ జరుగుతుంటుంది దీంతోపాటు ఎప్పుడూ పనిచేయకుండా శారీరకమైన సంబంధించిన పని చేయని వాళ్ళకు కూడా సెక్స్ కష్టాలు వస్తాయి ఇది అందరికీ బయటికి కనిపించేవే ఇది కాకుండా సెక్స్ పరంగా చాలామందికి 40 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అందరికీ హార్మోన్ మగతనం ఇచ్చే హార్మోన్ ప్రతి ఒక్క మనిషికి తగ్గుతూనే ఉంటుంది అందరికీ తగ్గాల్సింది ఎంతో కొంత కానీ కొంతమందికి 40 ఏళ్ళు వయసు వచ్చి 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత చాలా తొందరగా తగ్గిపోద్ది అంటే మీకు ఉండాల్సిన దానికంటే తక్కువైపోద్ది అటువంటి వాళ్ళకి తగ్గిందనుకోండి అది మామూలు స్థితికి రావటానికోసమని ఇంజక్షన్లు వేయించుకుంటే మీ హార్మోన్ మామూలుగా వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మీరు సరిగానే సెక్స్ చేయగలరు కాబట్టి మీకు రావటానికి ఒక శారీరక సంబంధించిన జబ్బులు అంటే మీ శరీరం లోపల కొన్ని హార్మోన్ తప్పులు కానీ కొన్ని జబ్బులు కానీ ఉంటాయి దాన్ని ముందు పరీక్ష చేసి మిగతా జబ్బులకు ఏ విధంగా పరీక్ష చేసి ఎందుకు ఇట్లా వచ్చిందో తెలుసుకుంటాము అదేవిధంగా మీ సెక్స్ సంబంధించిన దాంట్లో ఎందుకు తప్పు ఉందో పరీక్షలు చేసి నిర్ధారణ చేసి దానికి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ చేస్తే మీరు నెల రోజుల్లో బాగవ్వగలరు మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి హలో హలో సార్ నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుందండి నాకు 3 సంవత్సరాలు నాకు 4 టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది ఇప్పుడు 4 సార్లు కనుక గర్భిణీ పోతే పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత అంటే ఏమిటంటే అందరూ గర్భిణి అని నిర్ధారణ కాకుండానే గర్భిణీ పోయిందని చాలామంది చెప్తూనే ఉంటారు ఏమిటంటే
ఉదాహరణకు ఒక మనిషికి నెల దాటిన తర్వాత 15 రోజుల లోపల లేకపోతే వారం రోజుల లోపల మూత్ర పరీక్ష రిపోర్ట్ లోపల గర్భిణి ఉన్నట్టు వచ్చి దాని తర్వాత రాలేదనుకోండి, మళ్ళీ బయట వచ్చిందనుకోండి గర్భిణి పోయిందనుకుని మొదలేస్తారు. కానీ నిజంగా గర్భిణి అంటే నిర్ధారణ చేయాలంటే మీకు నెల దాటిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మూత్ర పరీక్ష రిపోర్ట్లోనే కాదు స్కానింగ్ రిపోర్ట్ లోపల లోపల పిండం తయారైందా లేదా, తయారైతే దాంట్లో గుండె కర కొట్టుకోవటం కనిపించిందా లేదా, ఇది ఎప్పుడు కనిపిస్తుంది, నెల దాటిందా 20 రోజుల్లో. అటువంటి కనుక వచ్చి దాని తర్వాత పోయిందంటే మాత్రమే పోయిందని నిర్ధారణ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఒకవేళ కనుక నిజంగా మీకు అట్లా 4 సార్లు పోతే అటువంటిప్పుడు మీరు మీ భర్త అంటే 3 నెలల పాటు ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ 3 నెలల పాటు గర్భిణీ రాకుండా జాగ్రత్త చేసుకుని మీ ఇద్దరు వచ్చి ఎందుకని మాకు ఇట్లా గర్భిణీలు పోతున్నాయి, మీ ఆయన ఇంద్రియం లోపల తప్పు ఉందా, మీ ఆయన రక్తంలో తప్పు ఉందా, మీ రక్తంలో తప్పు ఉందా, మీ అండం తయారు కావటంలో తప్పు ఉన్నదా అని ఫస్ట్ నిర్ధారణ చేసుకుని దానికి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకుని 3 నెలల లోపల మీ సిస్టమ్ మామూలుగా చేసి ఈలోపు కొంతమందికి పిల్లలు పుట్టే సంచిలో తప్పు ఉందా అని మీకు ఎక్స్రేలు తీయటం ఇవన్నీ ముందే పరీక్ష చేసి ఎందువల్ల ఈ మనిషికి ఇట్లా గర్భిణీలు మాటిమాటికి పోతున్నాయి అని నిర్ధారణ చేసిన తర్వాత ఇది అప్పుడు ఒక స్థాయిలో మీకు గర్భిణీ నిలుస్తుంది. ఒకవేళ నిలుస్తుందంటే ఎంత శాతం మందికి నిలుస్తుంది, అందరికీ 100 రూపాయలు నిలవటం అనేది అసంభవమైంది గర్భిణీ. అట్లా కాకుండా మీరు ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోండి మీకు 90% నిలుస్తుంది అని ముందు నిర్ణయం చేసుకున్న తర్వాత మాత్రమే గర్భిణీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు చేయాల్సింది ముందు మీ ఇద్దరు పోయి బాగా అలవాటు ఉన్న డాక్టర్ గారి దగ్గర అంతే ఇటువంటి సంబంధించిన ఇబ్బందికరమైన కేసులు మాటిమాటికి పోయే కేసులు చేయటం అనుభవం ఉన్న డాక్టర్ గారి దగ్గర పోయి మీ ఇద్దరు పరీక్ష చేయించుకోండి, ఇద్దరు కలిపి టెస్టులు చేయించుకోవటం, దాంతోపాటు ఇద్దరు మందులు తీసుకోవాలి, 3 నెలల పాటు మళ్ళీ గర్భిణీ రాకుండా జాగ్రత్త చేసుకోవాలి. దాని తర్వాత ఈ పరీక్షలన్నీ అయిన తర్వాత ఈ పరీక్షని చేయడానికి కొన్ని 4 నెలలు పట్టుది మీకు. ఈ 4 రోజులు పరీక్షలు అయిపోయిన తర్వాత ఎవరిలో తప్పు ఉందో ఎందుకో గర్భిణీ పోతుందని ముందు నిర్ధారణ చేయాల్సి ఉంటాం. అది చేసిన తర్వాత దేని కారణంతో పోతుంది దాన్ని సరి చేసుకోవాలి ముందే. ఎప్పుడు మీరు గర్భిణీ తెచ్చుకోవటానికి ముందే వచ్చిన తర్వాత పోయిందని ట్రీట్మెంట్ చేసుకో, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవటం కాదు, ఎందుకని పోతుంది, ఆ పోవటానికి నాలో ఏమైనా కారణం ఉందా నిర్ధారణ చేసి ఏదైనా కారణం ఉంటే దాన్ని ముందే సరి చేసుకోవాలి. ముందు సరి చేసుకున్న తర్వాత అప్పుడు గర్భిణీ తెచ్చుకోండి, అప్పుడు మీ సక్సెస్ రేట్ 85% ఉంటుంది. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హలో, హలో, చెప్పండి. మనం భోజనం చేసిన వెంటనే సెక్స్ లో ఉండదు సార్? భోజనం చేసిన తర్వాత వెంటనే సెక్స్ లో చేయొచ్చు, చేయకూడదని ఎక్కడా రూల్ లేదు. కానీ భోజనం తర్వాత వెంటనే కనుక సెక్స్ చేస్తే కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఏమిటంటే మొట్టమొదట మీకు ఆయాసం ఉంటుంది, కదలటం ఇబ్బందిగానే ఉంటుంది ఒక్కోసారి. ఇక రెండో పాయింట్ ఏమిటంటే దీంట్లో మీరు భోజనం చేసిన తర్వాత మీ ఒంట్లో ఉన్న రక్తం ఎక్కువ శాతం అరిగించడానికి బొద్ది అంటే పొట్టలోపల పోయి మీకు అరగటానికి కోసం కావాల్సినవి తయారు చేయడానికి బొద్ది, అటువంటిప్పుడు మీ అంగం లోపలికి 10% రక్తం తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇంతకుముందు ఉన్నటువంటి గట్టితనం కంటే కొంత తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత సెక్స్ చేయటం తప్పు కాదు. మామూలుగా రోజువారీ చేయగలిగే వాళ్ళు అయితే భోజనం తర్వాత ఎప్పుడైనా చేయగలరు. అట్లా కాకుండా సెక్స్ లోపల కొంత కష్టం ఉండేవాళ్ళు భోజనం తర్వాత వెంటనే చేయకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేయటం మంచి పద్ధతి. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. చాలామంది పురుషులు వారి పురుషాంగం అంటే సన్నగా ఉందని చిన్నగా ఉందని అనుకుంటుంటారు కదా, అసలు మామూలుగా అయితే ఎంతవరకు సమంజసంగా ఉంటుందంటారు? మగవాళ్ళలోనూ రెండు రకాలైన కష్టాలు ఉంటాయి. ఒకటి, నాకు పొడుగు తక్కువ ఉన్నదని వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇది చాలా కామన్గా అందరూ అడుగుతూనే ఉంటారు. కానీ ఎంత పొడుగు ఉంటుంది, అది మెత్తగా ఉన్నప్పుడు పొడుగు ఎంత ఉందనేది ఎవరికీ నిర్ధారణ లేదు, ఎవరికీ అవసరం లేదు. కానీ గట్టితనం వచ్చిన తర్వాత ఎంత వస్తుంది అనేది పద్ధతి ప్రకారం పూర్తి ఎరెక్షన్ అంటే ఒక పూర్తి ఉద్రేకం వచ్చి ఇంద్రియం కారబోయే ముందు అతి గట్టితనం వచ్చి ఉంటుంది, కారటానికి ఒక 1/2 నిమిషం ముందు. ఆ పరిస్థితుల్లో కనుక కొలిసి తెలుసుకుంటే అప్పుడు
ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 90% మంది 4 అంగుళాల నుంచి 6 అంగుళాల మధ్య ఉంటారు. ఇది ఈస్టర్న్ కంట్రీస్ అంటే చైనా, జపాన్, థాయిలాండ్ ఇటువంటి వాళ్ళల్లో సుమారుగా 4 అంగుళాలు యావరేజ్గా ఉంటాయి. ఇండియా దగ్గర నుంచి వచ్చేసరికి సుమారుగా ఇండియా జనాభా లోపల 4, 4.5, 5, 5.5 మధ్యలో ఉంటారు. అదే దాని తర్వాత ఇంకా కొంత వెస్ట్ పోయే కొద్దికి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంటే సుమారు 5 అంగుళాలు 5.5 యావరేజ్ ఉంటుంది. అంటే ఇది ఒక ఒక పరిస్థితిని ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుంది. మనుషులు ఎట్లా పొట్టి పొడుగు ఉంటారో అదే విధంగా ఉంటుంది, కానీ మనిషి పొడుక్కు దానికి ఏ సంబంధం లేదు. కానీ జనరల్ ట్రెండ్ చెప్తున్నాం, అంటే సుమారుగా యావరేజ్గా 90% మంది 4 అంగుళాల నుంచి 6 అంగుళాల మధ్య ఉంటారు. ఇది పొడుగు సంబంధించింది. కానీ ఏమిటంటే ఈ పొడుగు అనేది ఎట్లా వస్తుంది, ఏ మనిషికైనా గట్టిదనం వచ్చిన తర్వాత పొడుగు ఉంటుంది. ఆ పొడుగు ఉదాహరణకు ఒక మనిషి బాగా లావైపోయాడు అనుకోండి, అటువంటిప్పుడు మొల మీద ఇంతమందాన కొవ్వుబట్టి ఉందనుకోండి, ఎంతమందాన కొవ్వుబట్టి ఉంటే అంత అంగం చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఏమిటంటే ఈ అంగం మొదలు కొవ్వు లోపల బూడిపోయి ఉంటుంది, కానీ అంగం ఎక్కడికి పాడిపోదు, లోపల మాయమైపోదు. కానీ అది చిన్నదైపోయింది ఇంత ముందుగంటే మీకు ఇంత పెద్ద పొట్టు వచ్చినప్పుడు అంగం కనపడటం చిన్నది కనిపిస్తుంది. లేదు, ఈ అంగం చుట్టూరా ఉండే కొవ్వు అంటే అంగం పైన ఉన్నటువంటిది వెంట్రుకల మీద, వెంట్రుకలు ఉంటాయి కదా అంగం పైన మొల మీద, అటువంటిప్పుడు అక్కడ కన్నా కొవ్వు బాగా మందంగా పట్టింది అనుకోండి, కొంతమంది ఎక్కువ వస్తే అక్కడ కూర్చోవడం మాత్రమే, అటువంటిప్పుడు అంగం చిన్నగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది అంగం యొక్క పొడుగు. అదే గట్టితనం వచ్చిన తర్వాత చుట్టుకొలత ఎంత ఉంది అనేది కూడా చాలామంది కంగారు పడిపోతూనే ఉంటారు. అది సుమారుగా చెప్పటాని కోసమని డయామీటర్ లెక్క ప్రకారం, డయామీటర్ లెక్క ప్రకారం 1 ఇంచ్ కంటే కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత వెడల్పు ఉంది అనేది పెద్ద ముఖ్యమైన మాట కాదు, ఎందుకంటే ఆడవాళ్ళ భాగం అంతా సాగే గుణం ఉన్నటువంటిది. అది ఎంత వెడల్పు అయినా ఎంత తక్కువ వెడల్పు అయినా ఇముడ్చుకోగలిగే శక్తి దానికి ఉంటుంది. కాబట్టి ఎంత లావు ఉందనేది ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎంత గట్టితనం ఉందో పట్టించుకోండి. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. హలో, 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 చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. హలో, ఓకే, డాక్టర్ గారు కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్ గారు, మరి పురుషాంగం సైజ్ గురించి తెలుసుకున్నాం కదా, మరి అలానే స్త్రీ యోని లోతు ఎంతవరకు ఉండాలనేసి? ఇది ఎవరికీ తెలియని మాట, అది అందరికీ యూనిఫామ్గా ఒకే విధంగా ఉండదు. అంటే ఏమిటంటే అందరు అనుకుంటారు అదొక సిలిండర్ లాగా ఉంటుందని, అంటే ఏమిటంటే ఒక ట్యూబ్ లాగా ఉంటుందని చెప్పి, కానీ అది ఎప్పుడు ట్యూబ్ లాగా ఉండదు. ముందు వైపు నుంచి వెనక్కి వైపుకి, అంటే బయట వైపు నుంచి లోపల వైపుకి, పైన వైపు ఒక ఉంటుంది. ఇట్లా ఉందనుకోండి, ఇటువైపు ఒక పొడుగు ఉంటుంది, ఇక్కడి వైపు ఒక పొడుగు ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వెడల్పు వేరే ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వెడల్పు వేరు ఉంటుంది. అది పరిస్థితిని బట్టి, అంటే ఏమిటంటే ఆడవాళ్ళ అంగం ఎప్పుడూనూ మూసుకుపోయే ఉంటుంది, ఎప్పుడూ తెరుచుకుని ఉండదు. అంటే అందరు అనుకుంటుంటారు వాళ్ళది ఒక ట్యూబ్ ఎట్లానో అటు నుంచి ఇటు చూస్తే కనిపిస్తాను అనుకుంటారనమాట, ఒక ట్యూబ్ లాగా సిరంజీలో ఎట్లా ఉంటుందో ట్యూబ్ లాగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఆడవాళ్ళ భాగం అట్లా ఉండదు, అది ఎప్పటికప్పుడు ఎప్పుడు మూసుకుపోయే ఉంటుంది. అంటే ఏమిటంటే మనం అన్నం తినేటప్పుడు మాత్రం నోరు తెరుస్తాం, లేనప్పుడు అందరూ మూసుకునే ఉంటాం నోరు. అట్లానే ఆడవాళ్ళ శరీర భాగం కూడా ఒక మగవాళ్ళ అంగం చొరబడప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది. కాబట్టి దాంట్లో గుండ్రంగా ఉంటే ఒక సైజ్ అనే మాట ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు చెప్పడానికి ఒక సైకిల్ ట్యూబ్ లోపల గాలి తీసేసామనుకోండి, అప్పుడు మెత్తబడిపోయి అంత అతుక్కుపోయి ఉంటుంది. ఆడవాళ్ళ శరీర భాగం కూడా చూడటానికి అదే విధంగా ఉంటుంది, అంగ ప్రవేశం జరిగినప్పుడు మాత్రం అది వెళ్ళిపోతుంటుంది. కాబట్టి చుట్టుకొలత ఎంత ఉన్నది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో డెప్త్ అనేది పైవైపు కొంత తక్కువ ఉంటుంది, కింద వైపు ఎక్కువ ఉంటుంది. అంటే పైన నిలబడ్డప్పుడు చెప్పేది పైవైపు తక్కువ ఉంటుంది, అది 3 to 3.5 inches ఉంటుంది, కింద 3.5 to 4 inches ఉంటుంది. ఇది మామూలు స్థితిలో, కానీ వాళ్ళకు కూడా ఉద్రేకం వచ్చిన తర్వాత దీంట్లో మార్పులు వస్తాయి.
మగవాళ్ళ ఆడవాళ్ళకి ఏ విధ మగవాళ్ళకి ఏ విధంగా ఉద్రేకం వచ్చిన తర్వాత మగవాళ్ళ యొక్క సైజులు ఏ విధంగా మారిపోతాయో ఆడవాళ్ళకు కూడా ఉద్రేకం వచ్చిన తర్వాత అదే విధంగా సైజులు మారిపోతుంటాయి. అంటే ఏమిటంటే అందరూ అనుకుంటారు ఎంట్రన్స్ దగ్గర ఎంత వెడల్పు ఉందో లోపల అంత వెడల్పు ఉంటుంది అనుకుంటారు, కానీ ఎంట్రన్స్ దగ్గర చాలా తక్కువ వెడల్పు ఉంటుంది, లోపల పోయే కొందుకు ఎక్కువ వెడల్పు ఉంటుంది. అంటే ఏమిటంటే మనం సొరకాయలు చూస్తుంటాం, మొదల దగ్గర తక్కువ వెడల్పు ఉంటుంది, చివరికి పోయేసరికి కొంత ఎక్కువ వెడల్పు ఉంటుంది. ఆడవాళ్ళ భాగం కూడాను బయట వైపున అట్లనే తక్కువ వెడల్పు ఉంటుంది, లోపల పోయే కొంత ఎక్కువ వెడల్పు ఉంటుంది. కాబట్టి ఒక సైజు అనేది నిర్ధారణ చేయడానికి వీల్లేని విధంగా ఉంటుంది. కానీ దాంట్లో ఏమిటంటే విశేషం, ఒక రబ్బర్లాగా సాగే గుణం ఉంది కాబట్టి అది ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడుగు ఉంది, మొదలు ఎంత వెడల్పు ఉంది, ఎంత చుట్టుకొలుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బహు కొద్ది మందిలో మాత్రమే అంటే ఎంట్రన్స్ దగ్గర అంటే లోపలికి పోయే మొట్టమొదటి మొదల దగ్గర ఒక్కోసారి కాన్పైన తర్వాత కానీ కొన్ని జబ్బుల వల్ల కానీ వదులైపోతుంటుంది, అటువంటి వాళ్ళకి మాత్రమే మేము ట్రీట్మెంట్ చేస్తాం. లేదు పిల్లలు పుట్టే సంచి కిందకు జారి ఉన్నదాన్ని మూసుకుపోయే స్థితిలో మాత్రమే ఆడవాళ్ళ సైజును మార్చాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎంత సైజు ఉందని ఎవరు చూడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే చెప్పండి. నమస్తే అండి. డాక్టర్ గారండి, నా ఏజ్ 32 ఇయర్స్ అండి. మ్యారేజ్ చేసింది నాకు ఒక అంటే ఒక 2 అబార్షన్లు అయ్యి, అది బయట అంటే డిఎన్సీ చేసి చేశారు అనమాట. ఇప్పుడు నాకు ఏంటంటే సెక్స్ చేస్తుంటే డ్రై అయిపోతుంది డాక్టర్ గారు, చాలా పెయిన్ వచ్చేసింది, నాకు ఇంకా భయం కూడా వేసేస్తుంది అనమాట. అంటే ఇంకా ఇంకా సెక్స్ చేయబుద్ధి కూడా కావట్లేదు, నేను కొంచెం దూరంగా కూడా ఉంటున్నాను. మళ్ళీ అండ్ ఏంటంటే నాకు చాలా డ్రై అయిపోతుంది లోపల, తర్వాత చాలా పెయిన్ వచ్చేస్తుంది. నేనేమో కెటోబి ఆయింట్మెంట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు, ఆ గోడల దగ్గర స్టార్టింగ్ లో ఉంటది కదండి, అక్కడ ఆ రింగ్ దగ్గర చాలా పెయిన్ వచ్చేసి చిట్లు పోయినట్టు అట్లా అయిపోతుందంట, అలా డ్రై అయిపోవటం మూలన. దానికి ఏమన్నా మందులు కానీ? మొట్టమొదటి తెలుసుకోండి, మీకు నెల నెల కరెక్ట్ బయట ఉంటున్నారా? అంటే పిసిఓడి ప్రాబ్లం ఉండేది డాక్టర్ గారు, అది నాకు ఇప్పుడు వాకింగ్ చేయమని డాక్టర్ గారు చెప్తే నేను వాకింగ్ చేస్తున్నాను, ఇప్పుడు నెల నెల అవుతుంది. అవుతుంది, చాలు అయిపోయినండి. ఏమిటంటే ఇట్లా పొడిగి రావటానికోసమని కొంతమందికి మాత్రమే నిజంగా హార్మోన్ సంబంధించిన కష్టాలు ఉంటాయి. అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ఎస్ట్రోజన్ హార్మోన్ కనుక తక్కువ ఉంటే ఇట్లా పొడి పొడిగి పోతుంటుంది. కానీ మీలాంటి వాళ్ళల్లో ఇట్లా 2 సార్లు గర్భిణీ పోయిన వాళ్ళలో మీరు చెప్పినట్టుగా అంగప్రవేశం జరిగే ఏరియా లోపల చిట్లినట్టు అవుతుంది, పగిలినట్టు అవుతుంది అంటున్నారు కాబట్టి అది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తు. అందుకని మొట్టమొదటి మీరేం చేస్తారంటే మీ యొక్క భాగాలు పొడిగా కావటానికోసమని మొట్టమొదట నిజంగా మెడికల్ జబ్బులు ఉన్నాయా అని నిర్ధారణ చేసుకుని షుగర్ ఉందో లేదో ఫస్ట్ చూపించుకోండి. అయిన తర్వాత ఒక 1 వారం రోజుల పాటు భార్యాభర్త దూరం ఉంటూ ఇద్దరూ కలిపి ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ పోవడానికి ముందు ట్రీట్మెంట్ తీసుకోండి. దాని తర్వాత చాలామందికి తడి రాకుండా ఉండటానికి కారణం మెడికల్ జబ్బులు కాదు, చాలామందికి మానసిక సంబంధించిన ఉద్రేకం లేకపోయినప్పుడు. అంటే ఏమిటంటే సెక్స్ లోపల ఎవరికైనా ఉద్రేకం వచ్చినప్పుడు మాత్రమే తడి తయారవుతూనే ఉంటుంది. మీకు ఇష్టం లేకుండా సెక్స్ చేసినా లేకపోతే చేసినా ఏం లాభం, కడుపొచ్చి పోవటమే కదా. అంటే ఏమిటంటే దాని మీద ఉండే ఇంట్రెస్ట్ ఉద్రేకం కలిగే స్థాయి కనుక తగ్గినప్పుడు మీకు లోపల తడి తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏదంటే మీకు అడగదా అర్థమయ్యే భాషలు చెప్పడానికి, మీకు ఏదైనా ఇష్టమున్న స్వీట్ తింటే మీ నోట్లో నీరు రుద్ది, అట్లా కాకుండా ఇది ఇష్టం లేని పదార్థం అనుకున్నారనుకోండి, లేకపోతే ఇది తింటే నా కడుపులో మంట వస్తుంది అన్నారనుకోండి, అటువంటిప్పుడు మీ నోట్లో నీరు తయారు కాదు, శరీరంలో భాగం కూడా అంతే. అంటే మీకు 2 సార్లు గర్భిణీలు పోయిన తర్వాత ఏముందని గర్భిణీ రావటం పోవటం ఏదో జబ్బు ఉంది, అంటే సెక్స్ సంబంధించిన దాంట్లో ఇంట్రెస్ట్ పోయినప్పుడు లేకపోతే దాని మీద ఉద్రేకం తగ్గినప్పుడు మీకు తడి తయారవటం తగ్గిపోతుంటుంది. ఇట్లా కొన్నాళ్ళపాటు తడి తయారవటం తగ్గిన తర్వాత ప్రతిసారి నొప్పి వస్తుంది అనుకోండి, ఆ తర్వాత ఇక ఎప్పుడు సెక్స్ అంటే నొప్పి అనగానే ఇక ఉన్నది బొద్ది, ఆ తర్వాత మీకు దాంట్లో ఉన్నటువంటి సంతోషం అనేది కాకుండా అది బాధ అనుభవించాల్సింది, అంటే సుఖపడాల్సిన కష్టం కాదు కష్టం అనుభవించాల్సిన పని అని వచ్చేస్తాయి.
అటువంటిప్పుడు మీకు తడి తయారవటం మానేస్తాయి. దీన్ని అంతని రివర్స్ చేయడానికి కొన్ని నెలలు పట్టుది. ముందు మీకు సెక్స్ సంబంధించిన దాంట్లో ఏ కష్టం రాకుండా ఉండటానికి ముందు ఇద్దరు కలిపి ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత కొన్ని నెలల పాటు, అంటే మీరు కీటోబీ క్రీమ్ ప్రతిసారి రాసుకోవటం మంచి పద్ధతి కాదు, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బీ పెట్టకుండా కీటో రాసుకోవచ్చు ఒక్కోసారి. బీ మాత్రం వద్దు, అది ఎప్పుడు పొడి పొడి చేస్తే తాత్కాలికంగా మెత్తలు చేసినా కానీ తర్వాత పొడి అయిపోతుంటుంది. అందుకని అది కాకుండా మీరు ముందు ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత లూబ్రికెంట్ క్రీమ్స్ చాలా చోట్ల ఉంటాయి, అంటే పాపులర్గా కేవై జెల్లే ఉంటుంది, ల్యూబిక్ జెల్లే ఉంటుంది. ఇవన్నీ ఏమి కాకపోతే అలోవెరా జెల్ కానీ లేకపోతే ఆయిల్స్ ఏవైనా కానీ వాడుకున్నప్పుడు కొన్ని నెలల పాటు వరుసే వాడుకున్నారనుకోండి, మీ తడి లేనప్పుడు, ఆ తడి తయారు కానప్పుడు తడి లాంటి వస్తువులు దాని లోపల కనుక పెట్టుకున్నారనుకోండి, కొన్ని రోజుల పాటు నొప్పి లేకుండా సెక్స్ కూడా సంతోషకరమైన పని అనుకున్నప్పుడు సెక్స్లో కూడా నొప్పి లేదు, సెక్స్లో మంట లేదు, సెక్స్లో కూడా కొంత సంతోషం ఉంది అన్న తర్వాత కొన్ని నెలల తర్వాత మీ మనసు మారిపోయి సెక్స్ను అనుభవించడం నేర్చుకుంటారు సంతోషాన్ని. అటువంటిప్పుడు దానంతా అదే మళ్ళీ లోపల తడి తయారవుద్ది. కాబట్టి ఇవన్నీ మీకు ఓపిక చేసి పాఠంలాగా మీకు మీ భర్తకి కొన్ని గంటల పాటు వివరణ చేయాల్సి ఉంటాం. అది చేసినప్పుడు మీకు ఏ మందులు అక్కర్ లేకుండానే మీరు సెక్స్ లోపల సంతోషం అనుభవించగలరు. మరి సమస్యకు పరిష్కారం తెలుసుకున్నారు కదండి, అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన కలయిక షో. మరి అలానే కాల్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు, థ్యాంక్ యూ, నమస్తే.